చింతపండు విచారఫలం అని ఒక కవి చమత్కరించాడు మనకి ఈ చింత ఎక్కడిది ప్రపంచం అంతా దీని ట్యామర్ అని పిలుస్తున్నారు ట్యామర్ ఏ హింద్ అంటే భారతదేశపు పుల్ల ఖర్జూరం అని ఉత్తర భారతదేశంలో ఇమ్లీ అనే పేర్లు ఎక్కువ ప్రసిద్ధిగా ఉన్నాయి సంస్కృతంలో చించాఫలం లేదా తింత్రిని అంటారు పదహారవ శతాబ్దం తర్వాతే అమెరికన్ ఖండానికి చింత చెట్టు తెలిసింది ఇప్పుడక్కడ అది విస్తారంగా పండుతోంది మెక్సికోలో దీన్ని పల్ఫరిండో అంటారు ఆహార పదార్థాల్లో కన్నా ఔషధ తయారీ పరిశ్రమలో దీని వాడకం ఎక్కువ చింతచిగురు చింతపూలు చింతపండు ఈ మూడింటికి నొప్పులను వాపులను తగ్గించే గుణం ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది బిణికిన చోట చింతపండు వేయడం మనకు తెలుసు నొప్పి వాపులను తగ్గించే అవాయింట్మెంట్ల తయారీలో ఇప్పుడు విస్తారంగా వాడుతున్నారు గోంగూర పచ్చడి పెసరపప్పు చింతపండు పులుసు ఇవి తెలుగు వారికి ఇష్ట దైవాలు ఈ మూడింటికి ఆఫ్రికా ఖండమే మూలం ఆఫ్రికన్లకు మనకు సమానంగా దొరికే ఇలాంటి ఆహార ద్రవ్యాలు ఉండే తీరులో కూడా వారికి మనకి పోలిక ఉంటుంది చింతచిగురు చౌక్కగా దొరుకుతుంది చింతపండుకు ప్రత్యామ్నాయం చింతచిగురే శరీరానికి ఇనుము వంట పట్టేలా చేయడానికి రక్తధాతు వృద్ధికి కాలేయాన్ని శక్తివంతం చేయడానికి చింతచుగురును మించిన ఔషధం లేదు చిన్న కుండ లేదా ముంతలో రెండు గ్లాసులు నీళ్లు పోసి అందులో చింతచిగురు ఎండించి దంచిన పొడిని ఒక చెంచాడు కలిపి తుప్పు పట్టని కొత్త ఇనపమేకు అందులో వేసి నీళ్లు సగం మరిగేంత వరకు కాచి వడగట్టి తాగితే రక్తహీనత లివర్ వ్యాధులు కామెర్లు త్వరగా తగ్గుతాయి ఎదిగే పిల్లలకు యుక్త వయసు ఆడపిల్లలకు మోనోపాజ్ వచ్చిన స్త్రీలకు వృద్ధులకు కూడా ఇది గొప్ప ఔషధం చింతపండు చింతకాయల కన్నా చింత ఎక్కువ ప్రయోజనకారి చింతపండులో ప్రోటీన్లు మూడు పాయింట్ ఒకటి గ్రాములుంటే చింతచుగర్లో ఐదు పాయింట్ ఎనిమిది గ్రాములు ఉన్నాయి శరీరానికి ఎక్కువ హాని చేసే తారతారిక్ యాసిడ్ చింతపండులో ఉన్నంతగా చింతచిగురులో ఉండదు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ లాంటి పంచదార పదార్థాలు చింతపండులో ముప్పై నుంచి నలభై శాతం వరకు ఉన్నాయి రకరకాల పళ్ళు షుగర్ వ్యాధి ఎలా పెంచుతాయో చింతపండు కూడా అలాగే పెంచుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ మీద చింతపండు ప్రభావం గురించి రెండు వేల ఐదులో కెనడా విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలన చేసి రెండు శాతం చింతపండు మాత్రమే తిన్నవారిలో కొలెస్ట్రాల్ తగ్గగా ఎనిమిది శాతం తినేవారిలో పెరిగిందని కనుక్కున్నారు అంటే చింతపండు ఒక ఔషధం లాంటిదని దాన్ని పరిమితంగా తీసుకోవాలని దీని అర్థం అల్సర్లు కీళ్లవాతం ఎలర్జీ వ్యాధుల్లో కూడా చింతపండు అపకారమే చేస్తుంది లేత చింతకాయలు ఎక్కువ పైత్యం చేస్తాయి వాత కఫా వ్యాధుల్ని ఉబ్బసాన్ని ఇవి పెంచుతాయి ఇప్పటి పిల్లలకు చింతపరిగండి తెలియదు ఒకప్పుడు స్కూల్ మాస్టర్ల దగ్గర చింత బెత్తం అదే పాఠాలు చెప్పేది కాబట్టి నాణ్యమైన చదువులు వచ్చేవి చింత చెట్టు మీద బ్రహ్మరాక్షసి ఉంటుందనే నమ్మకం మనకే కాదు ఆఫ్రికన్లో కూడా ఉన్నదట ఇక చింతపండుని చింత కొంత పరిమాణం ఔషధంగా వాడితే మంచిది లేకపోతే ఆ చింత చెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షసి చింతపండు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక గంట ఉంది కదా అది క్లిక్ చేస్తే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు